అది అనేక లక్షల ఎల్ఈడి వెయిట్లతో ఈ నగరం ఇప్పుడు జిగేలుమని మెరుస్తా ఉంది. ఎల్ఈడి వెలుగులలో ది బెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ లిట్ సిటీస్ ఆఫ్ ఇండియా కింద హైదరాబాద్ ఖ్యాతి గాంచిందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. అన్నిటిని మించి శాంతి భద్రతల కోసం ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన విషయం మీకు తెలుసు. సీ టీమ్స్ ఒకటే కాదు, దేశంలో వరల్డ్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ పోలీస్ కమాండ్ కంట్రోల్ బిల్డింగ్ 24 అవర్స్తోని 24 స్టోరీస్తోని బంజారాహిల్స్లో నిర్మాణం జరుగుతూ ఉంది. అది వస్తే ఇంకా బ్రహ్మాండమైనటువంటి టెక్నాలజీ ఉపయోగించి నేరాలు బాగా అదుపు చేయబడతాయని కూడా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు నగరంలో గత 4.5 సంవత్సరాలుగా హైదరాబాద్ నగరం మీ అందరికీ తెలుసు, మన అనుభవంలో ఉంది. ఊ అంటే మత కల్లోలం, ఆ అంటే మత కల్లోలం. నిమిషాలలో కర్ఫ్యూలు, 24 స్టేషన్లు, షాయినాయిత్ గంజు, ఈ గంజు, ఆ గంజు, టకాటక కొన్ని పోలీస్ స్టేషన్లని పర్మనెంట్గా అవి కర్ఫ్యూ పెట్టేవాళ్ళు. 4.5 సంవత్సరాలుగా సింగిల్ ఇన్సిడెంట్స్ ఆఫ్ కమ్యూనల్ వైలెన్స్ లేదు. దెర్ ఇస్ నో సింగిల్ ఇన్సిడెంట్స్ ఆఫ్ కమ్యూనల్ వైలెన్స్ ఇన్ ద సిటీ, విచ్ ఇస్ ఎ రికార్డ్. ప్రజలు శాంతియుతంగా బ్రతుకుతూ ఉన్నారు. కర్ఫ్యూలు లేవు, మత కల్లోలాలు లేవు, గుడుంబ అమ్మకాలు లేవు, పేకాట క్లబ్బులు లేవు, గుండాలు లేరు, పీడీ యాక్ట్లో అందరు లోపలేసినాం, భూమి కబ్జాలు లేవు. అద్భుతమైన ఇలా సీ టీమ్స్ రక్షణ కూడా మహిళలకు వచ్చింది. కొన్ని కొత్త యాప్స్ కూడా డెవలప్ చేశారు, అవన్నీ కూడా మీ కళ్ళ ముందు ఉన్నాయి. నేను ఏదో డబ్బా కూడా చెప్పే అవసరం లేదు. ప్రతిరోజు ప్రత్యక్ష అనుభవంలో, ప్రజల అనుభవంలో ఈ విషయాలు నేను ఉన్నాయని చెప్పి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. శివారు మున్సిపాలిటీలు మా గాంధీ ఎమ్మెల్యే గారు కూడా చెప్పినారు నాకు చాలా సందర్భాలలో. మల్కాజిగిరి ఎమ్మెల్యే గారు చెప్పినారు, ఎంపీలు చెప్పినారు, కాప్రా వాళ్ళు కూడా చెప్పినారు, 12 మున్సిపాలిటీలు, వివేకానంద కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే గారు కూడా చెప్పినారు, రాజేందర్ నగర్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, అల్వాల్, మల్కాజిగిరి, కాప్రా, ఉప్పల్, ఎల్బీనగర్, మేడ్చల్ ప్రాంతాల్లో నీటికి చాలా కటకట ఉండేది. ప్రతి పేదలు కూడా వాటర్ ట్యాంకర్స్ కొనుక్కునే దుస్థితి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బ్రహ్మాండంగా స్వచ్ఛమైన నీళ్లు సరఫరా అవుతూ ఉన్నాయని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. హైదరాబాద్ నగర మంచినీటి వ్యవస్థ ఏ ఇబ్బంది లేకుండా జరిగేదానికి 2 రిజర్వాయర్లు కూడా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. ఒక రిజర్వాయర్ నిర్మాణం పనులు కూడా ప్రారంభ దశలో మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్నాయని నేను మీకు సంతోషంగా తెలియజేస్తూ ఉన్నాను. కేశవాపూర్లో ఒకటి, రాచకొండ గుట్టలలో ఒకటి, 20 TMC రిజర్వాయర్లను ఈరోజు నిర్మాణం చేయడం జరుగుతుందని నేను మనవి చేస్తూ ఉన్నా. అద్భుతమైన స్వచ్ఛమైన మురికి మూసిగా మార్చినారు గత పాలకులు. దాని నుంచి ఓవర్కమ్ కావడానికి తీవ్రమైన ప్రయత్నాలు తీసుకొని 1000 కోట్ల ప్రాజెక్టుతో మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కూడా పెట్టినాం. అది త్వరలోనే ఒక అందమైన సుందరమైన నదిగా, బ్రహ్మాండమైనటువంటి రిక్రియేటింగ్ ప్లేస్గా తయారవుతుంది. ఇరువైపుల అద్భుతమైన రోడ్లతోనని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా అన్నపూర్ణ భోజనం, 5 రూపాయలకే పేదలకు అన్నం పెట్టే భోజనం, ప్రతిరోజు 50,000 మందికి భోజనం లభిస్తూ ఉంది. పేదలు చాలామంది సంతోషపూర్వకంగా ఉన్నారని నేను మనవి చేస్తూ ఉన్నాను. మరొక మంచి చర్య, బస్తీ దవాఖానాలు, 33 దవాఖానాలు ప్రారంభమైనాయి. సుమారు 500 పైచీలకు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉంది. మీరు ఆశీర్వదించి మళ్ళీ గెలిపిస్తే ప్రతి బస్తీలో అందుబాటులో పేదలకు బస్తీ దవాఖానాలు పెడతామని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఐడిహెచ్ కాలనీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి కాన్స్టిట్యున్సీలో ఐడిహెచ్ కాలనీ నుంచి ప్రారంభమైన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయి. 1 లక్ష ఇండ్లు అతివేగంగా నిర్మాణం అవుతూ ఉన్నాయి. సుమారు 109 స్థలాలలో హైదరాబాద్లో ఇండ్ల నిర్మాణం కూడా జరుగుతుందని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. కొల్లూరులో 125 ఎకరాలలో ఒకే చోట 1300 కోట్లతోని 15,600 ఇండ్లు నిర్మాణం కూడా ఒక అద్భుతమైనటువంటి అపార్ట్మెంట్ కాలనీ పేదల కోసం వస్తూ ఉంది. బ్రహ్మాండంగా అది కూడా ముందు పోతుందని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. వెరసి హైదరాబాద్ మన నగరం, మనం సాధించుకున్న నగరం, కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈ నగరం ఏనాటికైనా తెలంగాణ రాష్ట్రానికి ఆర్థికంగా వెన్నెముక కాబట్టి